हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल नाकु सब्सक्रिप्शन्स व्यूज चाला तग्गायि दयचेसि ना चैनल नि सब्सक्राइब चेसुकोनि शेर चेस्तारनि आशिस्तुन्नानु चाला चाला तग्गायि ई चैनल अंदरिकि एजुकेट चेयडानिकि पेट्टानु यूस्फुल अनुकुंटे कंपल्सरी शेर चेसि सब्सक्रिप्शन्स पेंचंडि थैंक यू ई रोजु मी मुंदुकु तीसुकोच्चिन वीडियो एंटंटे इतरुलु नन्नु एंदुकु इष्टपडटं लेदु అంటే చాలా మంది అనుకుంటారు అంటే మనకు తెలిసిపోతుంది ఎదుటివాడు మనల్ని ఇష్టపడుతున్నాడా దగ్గర ఉంచుతున్నాడా దూరం పెడుతున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడు అనే విషయం ప్రతి ఒక్కరికి మనకు తెలిసిపోతది ఎదుటివాడితో డీల్ చేసినప్పుడు మనకు అర్థమైపోతది వీడు నన్ను ఇష్టపడతలేడు ఏదో మోమాటానికి మాట్లాడుతున్నాడు లేకపోతే టైం పాస్ మాట్లాడుతున్నాడు లేకపోతే అవసరం ఉన్న దానికి మాట్లాడుతున్నాడు తప్ప మనస్ఫూర్తిగా మనల్ని లైక్ చేయట్లేడు అనే విషయం మనకు తెలిసిపోతది దానికి నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఇవన్నీ నేను ఎక్స్‌పీరియన్స్ చేసినవే నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఇవి మీరు మానుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఇష్టపడతారు ఫస్ట్ వన్ నేను ఇక్కడ ఒక 9 పాయింట్లు డిస్కస్ చేస్తున్నాను మీతో ఫస్ట్ వన్ ఇతరులు మాట్లాడేటప్పుడు అడ్డుకోవడం ఇప్పుడు ఎవరో మీ ఫ్రెండో రిలేటివో లేకపోతే కొలీగో ఎవరో వచ్చి మీతో ఏదో చెప్పుకుందామని చెప్పుకుంటూ ఉంటారు ఏదో వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ నష్టాలు లేకపోతే ఏదో చెప్పుకుంటూ ఉంటారు మీరు మాట్లాడేటప్పుడు పాపం చెప్పుకుంటున్నప్పుడు మీరు ఏం చేయాలంటే అది ఓపికగా వినాలి వినకుండా మనలో చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని డిస్టర్బ్ చేస్తారు ఆ మధ్యలో కట్ చేసి వేరే టాపిక్లోకి వెళ్ళిపోతారు దాని అప్పుడు ఏమైందంటే ఎదుటికి ఏమర్థం అవుతుందంటే ఓ నాకు వాల్యూ ఇవ్వట్లేదు అనే ఫీలింగ్ వస్తాడు ఆ ఫీలింగ్ రానివద్దంటే మీరు ఏం చేయాలంటే ఎదుటోడు ఏదైనా కష్టంలో బాధలో లేకపోతే ఇంకేదన్నా ఉండి మీతో షేర్ చేసుకుందామని మనస్ఫూర్తి మీతోని మీ దగ్గరున్న మనిషి చెప్తూ ఉంటే మీరు ఓపికగా వినడం నేర్చుకోండి వినండి మీరేం సొల్యూషన్ చెప్పి మీరేం హెల్ప్ చేసి మీరేం డబ్బులు ఇవ్వక్కర్లేదు కానీ వాడు చెప్పేటప్పుడు వింటే ఏమవుతుందంటే ఆ బాండింగ్ అనేది అలాగే ఉంటుంది అంతే తప్ప చెప్పేటప్పుడు కట్ చేయకండి అప్పుడు మీరు వాళ్ళ దృష్టిలో వాళ్ళ లోపల నాకు వాల్యూ ఇవ్వట్లేని ఫీలింగ్ ఉన్నప్పుడు కంపల్సరీ మిమ్మల్ని దూరంగా ఇష్టపడరు నెక్స్ట్ తీసుకున్న వస్తువులు కానీ అప్పు కానీ ఆన్ టైంలో రిటర్న్ చేయకపోవడం ఇది చాలా 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 ఇంపార్టెంట్ మిమ్మల్ని ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే సపోజ్ మీరు 1,00,000 రూపాయలు ఎవరి దగ్గర అప్పు లేకపోతే బదులో లేకపోతే హ్యాండ్ లోనో తీసుకున్నారు మీ కొలీగ్ దగ్గర తీసుకున్న తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేశారు మీ కొలీగ్ ఏం చేశాడు అడిగిండు కదా అని చెప్పి ఏం చేశాడు మీకు 2,00,000 1,00,000 ఇచ్చాడు ఇచ్చిన తర్వాత 2 మంత్స్ వెయిట్ చేశాడు 3 మంత్స్ వెయిట్ చేసి మిమ్మల్ని అడిగాడు 2 మంత్స్కి ఇస్తున్నావు కదా డబ్బులు ఏమైందని మీరు ఏం చేశారు మీ ఇబ్బందులు మీకుండో లేకపోతే మీకు వాంటెడ్గానో అడగలేదు కదనో లేకపోతే ఇంకా మీ ఏ ఇంటెన్షన్తోనో మీరు పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు మీరు 2 మంత్స్లో మీరు డబ్బులు ఇస్తే మీ ఫ్రెండ్ దృష్టిలో మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఇష్టపడేవాడు మళ్ళీ ఇంకోసారి మీరు డబ్బులు అడిగితే మళ్ళీ ఇచ్చేవాడు మీరు 3 మంత్స్ తర్వాత ఆయన అడిగే వరకు మీరు ఆగారనుకోండి మీ మీద ఇష్టం అనేది ఉండదు మీతో మాట్లాడతాడు మీతో కంటిన్యూ చేస్తాడు బయటికి మీతో ఎలా ఉండాలో అలా ఉంటాడు బట్ ఇన్సైడ్ లోపల ఇష్టం అనేది ఉండదు మిమ్మల్ని ఇష్టపడడు ఆ ఇష్టం అనేది మీరు కోల్పోతారు మీరు అప్పు తీసుకున్నా వస్తువులు తీసుకున్నా ఆన్ టైంలో రిటర్న్ చేయకపోతే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది మిమ్మల్ని దూరంగా పెట్టడానికి అవకాశం ఉంటుంది మీరు అప్పు తీసుకున్నా వస్తువు తీసుకున్నా ఇమీడియట్గా ఆన్ టైంలో ఇవ్వగలిగేటట్టు చూసుకోండి థర్డ్ వన్ ఏంటంటే ఎప్పుడు వేరే వాళ్ళతో ఖర్చు పెట్టించడం మీరు హోటల్కి వెళ్ళి కేఫ్కి వెళ్ళి టీ తాగినా లేకపోతే రెస్టారెంట్లో టీ తాగినా బిర్యానీ తిన్నా లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ పార్టీకి వెళ్ళినా లేకపోతే మీ కొలీగ్స్తో టీకి వెళ్ళినా దేనికైనా సరే ఎవరితో మన డే మొత్తం ఎప్పుడు స్పెండ్ చేసే వాళ్ళతో ఎప్పుడు వాళ్ళతో వెళ్ళినప్పుడు వాళ్ళతోనే ఖర్చు పెట్టిస్తే వీడు నాతోనే ఖర్చు పెట్టిస్తాడు వీంతో వెళ్ళకూడదు అనే డెసిషన్కి వస్తారు ఇవి సిల్లీ థింగ్స్ అనిపిస్తాయి బట్ ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడడం లేదు అంటే కారణాల కోసం నేను చెప్తున్నా కానీ ఇట్స్ ఫ్యాక్ట్ మీరు ఎప్పుడైనా సరే వేరే వాళ్ళతో వెళ్ళినప్పుడు వాళ్ళు 2 సార్లు పెడితే మీరు ఒక్కసారైనా ఖర్చు పెట్టండి లేకుంటే వెళ్ళడం మానేయండి ఫోర్త్ వన్ షేరింగ్ టూ మచ్ టూ సూన్ చాలామంది ఏం చేస్తారంటే కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా కానీ కొత్త పరిచయం అయినప్పుడే ఏకదాటిగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేస్తూ ఉంటారు వెళ్ళి పెడతా ఉంటారు నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఈ సమస్య ఉంది నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిలేటివ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వైఫ్తో హస్బెండ్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం ఏ కరువు పెట్టేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ టూ ఎర్లీగా పరిచయమైన మళ్ళీ రోజు మొదలుపెట్టి చెప్తూ ఉంటారు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీరు కొత్త వారితో తొందరపడి అవి షేర్ చేయకండి. షేర్ చేసేమనిపిస్తుంటే మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు, లేకపోతే దూరంగా పెట్టాలని చూస్తారు. మీ క్లోజ్ అయిన తర్వాత మీ మనిషి అనుకున్న తర్వాతనే షేర్ చేయండి, కానీ మీ ప్రాబ్లమ్స్ని స్టార్టింగ్ పరిచయమైన మొదట్లో షేర్ చేయకండి. ఫిఫ్త్ వన్, ఎమోషనల్ హైజాకింగ్. ఎమోషనల్ హైజాకింగ్ అంటే మీరేదో అమ్మతోడని చెప్పడం, నాన్నతోడని చెప్పడం, చెల్లి తోడు, అమ్మాయి తోడు, అట్లా తోడులు పెట్టి అప్పులు అడగడం, తోడు పెట్టి హెల్ప్ అడగడం, ఎమోషనల్ ఫీలింగ్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు హెల్ప్ తీసుకోవడం ఎమోషనల్ హైజాకింగ్. దానివల్ల ఏమైందంటే వాళ్ళది కాదన్న లేని పరిస్థితిలో ఈ గొడవ అంత ఎందుకురా బాబు ఈయన దూరంగా పెడితే సరిపోద్దని చెప్పి మిమ్మల్ని దూరంగా పెట్టడానికి చూస్తారు. మిమ్మల్ని ఇష్టపడరు మనిషి. ఎప్పుడైనా సరే ఎవరిని ఎమోషనల్ హైజాకింగ్ చేయొద్దు, అందరికీ అన్నీ తెలుస్తాయి. సిక్స్త్ వన్, క్లోజ్ మైండెడ్ మెంటాలిటీ. క్లోజ్ మైండెడ్ పీపుల్ని ఎవ్వరూ దగ్గర తీయరు. ఎంత ఓపెన్ మైండెడ్ ఏదైనా సరే ఓపెన్గా ఉంటే మీరు ఎవరైనా సరే మిమ్మల్ని ఇష్టపడతారు. ఓపెన్ మైండెడ్గా ఉండాలి. అన్నీ దాపెట్టుకొని క్లోజ్డ్ మైండెడ్గా ఉంటే ఎవరు దగ్గర రావాలని చూడరు, ఎవరు ఇష్టపడరు. సెవెంత్ వన్, అబద్ధాలు చెప్పడం. నేను ఈ అబద్ధాలు చెప్పడం అనేది చాలా పెద్ద డిసీజ్. నేను కూడా అబద్ధాలు చాలా చెప్పాను. ఆ డిసీజ్ నుంచి బయటికి రావడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నేను చాలా రియలైజ్ అయ్యాను. ఇప్పుడు నేను దేనికి అబద్ధం చెప్పను. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పకండి. అబద్ధాలు చెప్తే మీరు ఇంట్లో చులకన అవుతారు, ఫ్రెండ్స్లో చులకన అవుతారు, సొసైటీలో చులకన అవుతారు. మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు, నమ్మినట్టుగా యాక్ట్ చేస్తారు. అబద్ధాల మీద నేను సపరేట్ వీడియో చేస్తాను, అది చాలా పెద్ద టాపిక్. కానీ అబద్ధాలు అనేవి మీకు అలవాటు అయిపోయిందంటే ఇమ్మీడియట్గా మానేయండి. అది ఎలా మానేయాలో నేను కొన్ని పాయింట్స్ నేను వేరే వీడియో చేస్తాను. మీరు అబద్ధాలు చెప్పడం మీకు అలవాటు అయిపోయిందంటే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. మీరు ఎవ్వరూ మిమ్మల్ని ట్రస్ట్ చేయరు, ఎవ్వరూ మిమ్మల్ని నమ్మరు, ఎవ్వరూ మిమ్మల్ని ఇష్టపడరు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు, వైఫ్, హస్బెండ్ ఎవ్వరూ మిమ్మల్ని మనస్ఫూర్తిగా మీతో ఉండరు. మీరు ఈ అన్నిట్లో ఇంపార్టెంట్ ఇది. అబద్ధాలు చెప్పడం అనేది చాలా చాలా ఘోరమైన తప్పుదం. ఎట్టి పరిస్థితుల్లో దేనికి అబద్ధం చెప్పకండి. ఎయిత్ వన్, నిజాయితీ లేకపోవడం. నిజాయితీ మిమ్మల్ని 360 degreesలో రక్షిస్తుంది. మీరు అప్పులున్నా సరే, లేకపోతే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మీరు ఎట్లా ఉన్నా సరే నిజాయితీగా ఉండండి. నిజాయితీ మిమ్మల్ని తల్లిలాగా కాపాడుతుంది. మీరు ఎంత నిజాయితీగా ఉంటే పీపుల్ అందరూ మిమ్మల్ని అంత ఇష్టపడతారు. నైన్త్ వన్, ఫ్రీక్వెంట్లీ క్యాన్సిలింగ్ ప్లాన్స్. దానివల్ల మీకు హోప్ లూజ్ అవుతుంది. ఈరోజు ఇది చేసి రేపు, ఈరోజు ఒకటి ప్లాన్ చేస్తారు, రేపు ఒకటి ప్లాన్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు, చేసి వాళ్ళతో అందరితో షేర్ చేసుకుంటారు, షేర్ చేసుకొని మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. ఇట్లా 10 సార్లు చేసే వరకు వీడు ఏదో ఒకటి సరిగ్గా చేయడు, సరిగ్గా ప్లాన్ చేయడం అనే దృష్టికి వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఇష్టపడడం మానేస్తారు, మిమ్మల్ని దూరంగా పెట్టాలని చూస్తారు. సో ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి, ఇతరులు నన్ను ఎందుకు ఇష్టపడడం లేదు అంటే రీజన్స్ ఏంటంటే ఇతరులు మాట్లాడేటప్పుడు మీరు అడ్డుకోవడం, తీసుకున్న వస్తువులు కానీ అప్పు కానీ ఆన్ టైంలో ఇవ్వలేకపోవడం, రిటర్న్ చేయకపోవడం, ఎప్పుడు వేరే వాళ్ళతో ఖర్చు పెట్టించడం, షేరింగ్ టూ మచ్ టూ సూన్, ఎమోషనల్గా హైజాకింగ్ చేయడం, క్లోజ్ మైండెడ్ మెంటాలిటీతో ఉండడం, అబద్ధాలు చెప్పడం, నిజాయితీ లేకపోవడం, ఫ్రీక్వెంట్లీగా మీ ప్లాన్స్ని క్యాన్సిల్ చేయడం. వీటి వల్ల ఈ 9 లక్షణాలు మీలో ఉంటే ఇతరులు మిమ్మల్ని ఇష్టపడరు. ఇష్టపడ్డట్టు నటించినా, మాట్లాడినా, మీతో కట్ చేయకపోయినా కూడా వాళ్ళ ఇన్నర్ వాయిస్ వాళ్ళ అంటే మీరు ఒక ఆత్మీయంగా ఉండలేరు. మిమ్మల్ని ఇష్టపడరు. మనిషి ఇష్టపడకుండానే ఏదో పైన మాట్లాడతారు, అవసరం కోసం వాడుకుంటారు. మిమ్మల్ని నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టపడాలి అంటే కంపల్సరీ ఈ 9 విషయాలు మీరు ప్లాన్ చేసుకొని మీలో ఉంటే ఇమ్మీడియట్గా అవాయిడ్ చేయండి. ప్రతి ఒక్కరూ మీ సర్కిల్లో మిమ్మల్ని ఇష్టపడతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.